ధర్మారంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పులేశ్వర్ వ్యక్తిగత గొడవలతో పార్టీకి చెడ్డ పేరు తేవద్దని కార్యకర్తలకు హెచ్చరిక. పెద్దపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లబ్ధిదారులు సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ హనుమాన్ దేవాలయంలో వైభవోపేతంగా ధ్వజస్తంభాల ప్రతిష్టాపన ఉత్సవాలు, భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకుల విజ్ఞప్తి. పెద్దపల్లి ప్రశాంతంగా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలు, ప్రవేశ పరీక్ష రాసిన 1870 మంది విద్యార్థులు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి రంగంపల్లిలో అత్యంత వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుక. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పోచమ్మ తల్లిని శ్రీదేవి భూదేవి బుడ్రాయి దేవతలను దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రైతు సంఘం ఆధ్వర్యంలో గాలిదేవుని పూజలు, పాల్గొన్న టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూషణవేణి రమేష్ గౌడ్. కుమ్మరికుంట కనకదుర్గమ్మ గుడిలో బోర్వెల్కు జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ భూమి పూజ. కనకదుర్గమ్మ తల్లి గ్రామ ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలన్న జెడ్పీటీసీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ల సహకారంతో 10వ వార్డు రంగంపల్లిలో పట్టణ ప్రగతిలో కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపిన 10వ వార్డు కౌన్సిలర్ గాదే మాధవి. నిరుపేద యువతి వివాహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ 5000 రూపాయల ఆర్థిక సహాయం, పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని వెల్లడి. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ళ అనసూర్య, పేద ప్రజలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ గొప్ప వరమని వ్యాఖ్య.